అయితే ఈ విధానములు ఒక్కొక్క సంప్రదాయంలో ఒక్కొక్కలా ఉన్నాయి. మొత్తానికి ఈ 9 రోజులు చేయవలసింది దేవీ ఆరాధనే. ఈ దేవీ ఆరాధన అయినప్పటికీ వారి వారి మంత్ర సంప్రదాయాల ప్రకారంగా విభిన్న రీతుల్లో చేస్తూ ఉంటారు. శ్రీ విద్యా సంప్రదాయంలో ఒక విధంగా జరుగుతుంది నవరాత్రులు, అదేవిధంగా చండీ సంప్రదాయంలో మరొక విధంగా జరుగుతుంది. చండీ అనగా దుర్గా. దుర్గా సంప్రదాయం ప్రకారంగా చూస్తే మార్కండేయ పురాణాంతర్గతమైన దేవీ మహాత్మ్యము చండీ సప్తశతిగా ప్రసిద్ధి చెందింది. దాన్ని ఆధారం చేసుకుని ఈ నవరాత్రులను చేస్తారు. దేవీ భాగవతంలో కూడా ఈ దేవీ మహాత్మ్యం అనగా చండీ సప్తశతికి సంబంధించిన అంశమే మనకు కనబడుతుంది. సురధుడు అనేటువంటి మహాత్ముడికి సుమేధ అనే మహర్షి ఈ నవరాత్రి విధానాన్ని ఉపదేశించాడని, ఆ సురధుడు ఈ నవరాత్రి విధానంతోనే అమ్మవారిని ఆరాధన చేసి సావర్ణి అనేటువంటి మనువుగా మారాడని దేవీ భాగవతం చెప్తున్న అంశం. అక్కడ సురధునికి ఈ నవరాత్రి విధానమంతా ఉపదేశింపబడుతూ ఎలా చేయాలో దేవీ భాగవతం చెప్తున్నది. అలాగే ఇతర ఆగమాల్లో కూడా ఉన్నది. వీటన్నిటిని మనం సమన్వయించుకుని అన్నిట్లో సామాన్యంగా ఉండే అంశములు, కొన్నిట్లో విశేషాంశములు కూడా తెలుసుకుందాం. విశేషాంశములు ఉన్నప్పుడు ఎవరి పద్ధతి వారిదే. సామాన్యాంశములు అంటే అన్నిట్లో ఉండవలసిన ప్రధానమైన పద్ధతులు. అవి ఎలా ఉంటాయంటే, రేపు పాడ్యమనగా అమావాస్య నాటికే ఆ నవరాత్రులకు కావలసిన సంభారములు ఏర్పాటు చేసుకోవాలి అని చెప్పారు. అమావాస్యాంచ సంప్రాప్య సంభారం కల్పయేచ్ఛువం హవిష్యంచాసనం కార్యం ఏకభుక్తంతు తద్దినే అన్నారు. అమావాస్య నాడే ఏకభక్తము చెయ్యాలి, అనగా మధ్యాహ్నం పూట మాత్రమే భుజించి రాత్రి యందు ఏ పలహారమో ఏదో తీసుకుని ఆహార వర్జనం చేయాలి. దాన్ని ఏకభక్తం అని అంటారు. అది చేస్తేనే తర్వాత నవరాత్రి పూజకు అర్హత వస్తున్నది. పైగా ఈ నవరాత్రులు నియమబద్ధంగా ఉండాలి. అమ్మవారి యొక్క స్మరణలో చింతల్లోనే గడుపుతూ ఉండాలి. లౌకిక వ్యవహారాలు సాధ్యమైనంత తగ్గించుకోవాలి. ఎందుకంటే సాధనకు అంతరాయం ఏర్పడకూడదు. అందుకే ఏకాగ్రమైన ఆరాధనకు కావలసిన పరిస్థితులు కల్పన చేసుకోవాలి. ఇక పాడ్యము నాడు ప్రాతకాలంలో మండప స్థాపన చేయాలి. ఈ మండపం కూడా పూర్వకాలంలో అయితే గోమయం తాలూకుట ఇత్యాదులు చెప్పారు. మనం ఇప్పుడు మన ఇళ్లలోనైనా ఆ చేసే చోట గోమయం కలిపిన జలంతో కొద్దిగానైనా శుద్ధపరుచుకుని గౌరమృద్గోమయీభ్యం చాలేపనం కారయేత్త తన్మధ్యే వేదికా శుభ్రా కర్తవ్యాచ సమాస్థిర అన్నారు. వేదిక ఒక సమముగా స్థిరముగా ఉండేది చూసుకోవాలి. అంతేగాని కదిలేటట్టు ఉంటే నవరాత్రులు నిలపడం కష్టము. అయితే ప్రతిరోజు కూడా ప్రాత పూజతో పాటు త్రికాలార్చన చేయాలి అని చెప్పారు. మంత్ర సహితంగా ఆరాధన జరగాలి. మంత్రం వల్ల ఆరాధనకు బలం వస్తున్నది. ఇక వేదికపై అమ్మవారి విగ్రహస్థాపన కూడా ఉన్నది. ఇప్పటికీ ఈ సంప్రదాయం ప్రకారంగా దేశమంతా జరుగుతూ ఉంటుంది. ఈ విగ్రహములు శాస్త్రం ప్రకారంగా వర్ణించిన దుర్గా యొక్క విగ్రహములు, మహాకాళి మహాలక్ష్మి మహాసరస్వతి విగ్రహముల్ని ప్రతిష్టాపన చేయాలి. ఆ ప్రతిష్టాపించిన విగ్రహములు కూడా శాస్త్రం వర్ణించినట్టుగా ధాతుము కానీ లేదా మృత్తికతో చేసినవి కానీ అయి ఉండాలి. రత్నభూషణ సంయుక్త ముక్తాహార విరాజిత దివ్యాంబరధర సౌమ్య సర్వలక్షణ సంయుత. ఆ విగ్రహములను కూడా రత్నములతోనూ ముత్యాల మాలలతోనూ దివ్యములైన వస్త్రములతోనూ సౌమ్యమైన అలంకారాలతోనూ భాసింపజేయాలి. అటు తర్వాత అర్చాభావే తథా యంత్రం, యంత్రస్థాపన కూడా కొందరు చేస్తూ ఉంటారు. పైగా విగ్రహంతో పాటు కలశాన్ని కూడా పెట్టడం ఉన్నది. విగ్రహం పెట్టినా పెట్టకపోయినా కలశం చాలా ప్రధానంగా ఉన్నది. ఈ కలశ స్థాపన చేసిన తర్వాత ఆ కలశంపై యంత్రాన్ని పెట్టడం ఉన్నది. అది చండీ యంత్రం కావచ్చు, స్త్రీ యంత్రం కావచ్చు. యంత్రం పెట్టడం కూడా ఒక సంప్రదాయం ఉన్నది. అయితే యంత్రం పెట్టేవారు మాత్రం మంత్రోపాసకులై ఉండడం శ్రేష్టం. ఆ తర్వాత ఆరాధనలో ఉపవాసం అనేది చెప్పారు. ఇక్కడ ఉపవాసం అనే దానికి కూడా వివిధ పద్ధతులు ఉన్నాయి. ఎందుకంటే వారి వారి శారీరక స్థితులని అనుసరించి ఉంటాయే కానీ మొండిగా ఇలాగే చేయాలని ఎక్కడా లేదు. అందుకే నియమం ప్రథమం కృత్వా, 9 రోజులు నియమాలు ఏర్పాటు చేసుకోవాలి. ఆ నియమం ముందే సంకల్పించుకోవాలట వారి వారి శక్తి అనుసారం. ఉపవాసేన నక్తేన ఏకభక్తేన వా పునః అని, ఉపవాసము కానీ నక్తము కానీ ఏకభక్తము కానీ ఈ 3 పద్ధతులు చెప్పారు. ఉపవాసం అంటే మొత్తం 9 రోజులు ఉపవసించి పూజించగలిగేటువంటి శారీరక స్థితి ఉంటే వారికి ఆ ఇచ్చ ఉంటే వారి ఇష్టం అది. అలా కాకుండా ఏకభక్తం అంటే మధ్యాహ్నం మాత్రమే అమ్మవారికి నివేదించినటువంటి ఆహారాన్ని స్వీకరించుతూ రాత్రి భోజనాన్ని విడిచిపెడితే అది ఏకభక్తం అని, ఇది ఒక నియమం. ఇక నక్తము, పగలంతా ఆరాధనతో గడిపి రాత్రి పూజ చేసిన తర్వాత భోజనం చేస్తే అది నక్త వ్రతం అవుతున్నది. ఈ 3 విధముల్లో వారి వారి శక్తి అనుసారం ఏదైనా స్వీకరించు. ఇది కాకుండా మరో పద్ధతి చెప్పారు. ఏదీ తినకుండా ఉంటూ తనంత తాను ఎవరైనా ఇచ్చినటువంటి పాలు పళ్ళు మాత్రమే స్వీకరిస్తూ ఉండే విధానం 4వ విధానంగా కూడా శాస్త్రం చెప్తున్నది. అయితే అమ్మవారికి పక్వాన్నములతో పాటు ఫలాలు మొదలైనవి కూడా సమర్పించాలి. ఇక్కడ ముఖ్యంగా పాటించవలసిన నియమం ఏమిటి అంటే,
అమ్మవారిని కలశస్థాపన చేసినా, విగ్రహంగా పెట్టినా, పటంగా పెట్టినప్పటికీ కూడా గుర్తుపెట్టుకోవాల్సిన విషయం, అది ప్రతిష్టాపన అంటూ జరిగిన తర్వాత అమ్మ సూక్ష్మమైన దివ్య రూపంతో సంచరిస్తూ ఉంటుంది, అక్కడే ఉంటుంది అనే స్పృహ మాత్రం ఉండాలి. నమ్మకం లేనిది పూజ ఎలాగూ చేయడు, కానీ నమ్మి పూజించిన స్పృహ మాత్రం ఉండాలి. అమ్మవారు అక్కడ ఉన్నారు, అమ్మవారు మన ఇంట్లో ఉన్నారు, అమ్మవారి సన్నిధిలో మనం ఉన్నాము అనే స్పృహ ఉన్నప్పుడు ఎలా మెలగాలో తెలుస్తుంది. అప్పుడు అందుకు వాక్కులో పారుష్యం ఉండరాదు, అంటే కఠినంగా మాట్లాడరాదు, కోపము మొదలైనవి ఉండరాదు. కోపం మొదలైనవి కానీ వస్తేయా వాడు అస్పృశ్యుడితో అంటారు, ఆ దుర్గుణాలే అస్పృ